తెలుపు రంగు అంటే ఎవరికి ఇష్టముండదు? అలాగే తెలుపు రంగులో ఉండే జంతువులు కూడా అందరికీ ఎంతో నచ్చుతాయి. ఎందుకంటే తెలుపు రంగులో ఉండే జంతువులు ఎంతో ఆకర్షిస్తాయి, అవి అందరికీ ఎంతో త్వరగా నచ్చుతాయి. నార్మల్ గానే కొన్ని జీవులు తెల్ల రంగులో ఉంటుంది, అది కొన్ని పావురాలు కావచ్చు, లేదా కొన్ని రకాల కుక్కలు కావచ్చు, ఇంకా కొన్ని రకాల ఎలుకలు కావచ్చు. ఇలాంటివి సహజంగానే తెలుపు రంగులో ఉంటుంది. కానీ మీరు తెల్ల జిరాఫీ, తెల్ల సింహం, అలాగే తెలుపు రంగులో ఉండే ఏనుగు ఇలాంటి చాలా జంతువులు కూడా తెలుపు రంగులో ఉంటుంది. అలాంటి వాటిని ఎప్పుడైనా చూసారా? మరియు ఏ రంగు లేకపోయినప్పటికీ అవి అందంగానే కనిపిస్తాయి. వాటి ముందు మంచి మంచి రంగుల గల జంతువులు కూడా పనిచేయవు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో అలాంటి 10 అందమైన తెలుపు రంగు జీవులను చూపిస్తా. వాటిని చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి 8K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, టార్గెట్ రీచ్ అవుతారని ఆశిస్తున్నా. వైట్ క్రో. మీరు ఇప్పటి వరకు నల్ల రంగులో ఉండే కాకులను చూసే ఉంటారు, కానీ మీరెప్పుడైనా తెల్ల రంగులో ఉన్న కాకిని చూసారా? నాకు తెలిసి చూసి ఉండరు. ఈ కాకులు చాలా అరుదుగా ఉంటాయి. ఈ రకం కాకి పేరు ఆల్బినో క్రో. ఇవి చూడడానికి అచ్చం కాకిలాగానే ఉంటాయి, కానీ వీటి రంగు మాత్రం వేరుగా ఉంటుంది. శరీరం మొత్తం తెల్లగా ఉండి దాంతో పాటు కాళ్ళు మరియు ముక్కు కొంచెం గులాబీ రంగుతో ఉంటుంది. ఇవి మిగతా కాకులతోనే ఉంటాయి. అలానే ఇవి సాధారణ కాకులతో పాటే తిరుగుతాయి. కాకపోతే వీటి రంగు మాత్రం తెల్లగా ఉంటుంది, చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఎండ అంటే వీటికి అస్సలు పడదు, అందుకని ఇవి ఎక్కువగా పగటిపూట బయట కనిపించవు. ఆనందించాల్సిన విషయం ఏమిటి అంటే ఇవి మన ఇండియాలోని ఢిల్లీ ఇంకా కర్ణాటక రాష్ట్రాల్లో ఉంటుంది. అయితే మీరెప్పుడైనా ఈ తెల్లకాకిని చూసారా? చూసుంటే కామెంట్స్ చేయండి. వైట్ ఎలిగేటర్. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు నలుపు రంగు ఇంకా బూడిద రంగులో ఉండే మొసలిని చూసి ఉంటారు, కానీ తెలుపు రంగులో ఉన్న మొసలిని అస్సలు చూసి ఉండరు కదా. అలానే మీలో చాలా మంది దీని గురించి విని ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇవి చాలా అరుదుగా ఉంటాయి. వైట్ ఎలిగేటర్ ని అల్బినో ఎలిగేటర్స్ అని పిలుస్తారు. ఇది ముఖం నుంచి తల దాకా మొత్తం తెల్లగా ఉంటుంది. బూడిద రంగులోని మొసలి యొక్క కంటి రంగు నల్లగా ఉంటే, తెల్లగా ఉండే ఈ మొసలి యొక్క కంటి రంగు మాత్రం గులాబీ రంగులో ఉంటుంది. వీటిని చూస్తే వాటిపై ఎవరో రంగు పూసారా అన్నట్టుగా కనిపిస్తాయి. ఇవి మామూలు మొసల్లాగా ఎక్కువసేపు ఎండలో ఉండలేవు, మరియు వీటి చర్మం చాలా మృదువుగా ఉంటుంది. అంతేకాదు, భూమి మీద వీటి సంఖ్య చాలా తక్కువగా ఉంది, అందువల్ల వీటిని మరింతగా సంరక్షిస్తూ ఉంటారు, ఎందుకంటే ప్రత్యేకంగా ఉన్న జంతువులని కాపాడడం చాలా ముఖ్యం. అయితే వీటికి ఒక ప్రాబ్లం ఉంటుంది, అదేమిటంటే వీటి శరీరంలో పిగ్మెంట్స్ యొక్క లోటు ఎక్కువగా ఉండటం వల్ల శరీరం మొత్తం ఇలా తెల్లగా కనిపిస్తుంది. దీన్నే స్కిన్ పిగ్మెంటేషన్ డిజార్డర్ అని అంటారు. ఇలాంటి సమస్య కేవలం జంతువులకి కాదు, మనుషులకు కూడా ఉంటుంది. ఈ వ్యాధి ఉన్న వ్యక్తి శరీరం మొత్తం తెల్లగా ఉంటుంది. అలా ఉన్న వ్యక్తులను మీరు కూడా చూసే ఉంటారు, వారి వెంట్రుకలు కూడా తెలుపు రంగులోనే ఉంటాయి. ఫ్రెండ్స్, ఎవరైనా ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ కొత్తగా షేర్ మార్కెట్ లోకి ఎంటర్ అయినట్లయితే వాళ్ళకి అర్థమవుతుంది ఇది గేమ్ ఆఫ్ ఛాన్స్ కాదు అని. ఈ బిగినర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ లేదా కొలీగ్స్ లేదా రిలేటివ్స్ కి ఉండే కాస్త నాలెడ్జ్ మీద డిపెండ్ అవుతూ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే షేర్ మార్కెట్ అంత సింపుల్ కాదు, దీనికోసం ఒక మంచి ఎక్స్పర్ట్ అవసరం ఉంటుంది. ఈ ఎక్స్పర్ట్ మీ రిస్క్ ని అనలైజ్ చేస్తూ తక్కువ రిస్క్ ఉండే ఆప్షన్స్ ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మీద కంటే ఒక ప్రొఫెషనల్ అడ్వైజర్ మీద డిపెండ్ అవ్వడం చాలా రెట్లు బెటర్. మోతిలాల్ ఓస్వాల్ తో ఇప్పుడు ఇది సాధ్యపడుతుంది. ఇన్వెస్టింగ్ మరియు ట్రేడింగ్ కి సంబంధించిన అన్ని సందేహాలకు సమాధానం ఇవ్వడానికి మీతో ఈ అడ్వైజర్ ఉంటాడు. అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీకు సహాయం చేస్తుంటాడు. కాబట్టి మీరు మీ ఫ్రీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని ఉపయోగించుకోండి. అయితే ఇది పొందడానికి మీకు డీమెట్ అకౌంట్ కావాలి. దానికోసం 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో 50 లక్షలకు పైగా కస్టమర్స్ ని కలిగి ఉన్న మోతిలాల్ ఓస్వాల్ యాప్ ఉంది. ఇది ఫ్రీ డీమెట్ అకౌంట్ ని ప్రొవైడ్ చేస్తోంది. అలాగే దీనిలో ఎటువంటి అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ లేవు. డీమెట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి జస్ట్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ ప్రూఫ్ చాలు. మీ మొబైల్లోని యాప్ లో రియల్ టైమ్ స్టాక్ రికమెండేషన్స్ కూడా ఫ్రీగా వస్తాయి. ఇందులో అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు AI బేస్డ్ టూల్స్, బ్రోకరేజ్ రివర్సల్ వస్తాయి. అండ్ మోతిలాల్ ఓస్వాల్ అనేది ట్రేడింగ్ కి ఫాస్ట్ అండ్ సెక్యూర్ ప్లాట్ఫామ్. కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద వెంటనే క్లిక్ చేసి మీ పేరు, సిటీ, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మోతిలాల్ ఓస్వాల్ లో డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. వైట్ ఎర్మైన్. మీలో తక్కువ మంది ఈ జీవిని చూసి ఉండొచ్చు, ఎందుకంటే వీటి సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీటి యొక్క తెలుపు రంగు, అందం వీటిని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ఇవి నార్త్ అమెరికాలో కనిపిస్తాయి. ఎండాకాలంలో మరియు వానాకాలంలో ఇవి సాధారణంగానే ఉంటుంది, కానీ చలికాలంలో వీటి రంగు తెలుపు రంగులో మారుతుంది. పొడవైన శరీరం మరియు చిన్న ముఖం ఇంకా తెలుపు రంగు దీనిని మరింత అందంగా మారుస్తుంది. కానీ దీన్ని క్యూట్ ఇంకా అమాయకమైన జీవి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇవి చాలా
చురుకైనవి మరియు ధైర్యవంతమైనవి. వేటాడేటప్పుడు ఇవి చాలా వేగంగా ఉంటాయి. ఇవి చిన్న చిన్న జంతువులనే కాదు పెద్ద పెద్ద జీవులను కూడా వేటాడగలదు. మీకు ఈ జీవి కనిపిస్తే దీనికి దూరంగా ఉండండి, ఎందుకంటే తర్వాత పరిణామాలు చాలా దారుణంగా ఉంటుంది. వైట్ ఎలిఫెంట్. ఫ్రెండ్స్, మీలో చాలా మంది తెల్ల ఏనుగు గురించి కథల్లో వినే ఉంటారు, కానీ తెల్లరంగు ఏనుగుని మీలో కొంతమంది మాత్రమే చూసి ఉంటారు. అయితే తమిళనాడులో ఒక వీధిలో తెల్ల ఏనుగు అందరికీ కనిపించింది. దాన్ని ఒక జాతరకు తీసుకువెళ్తుంటే అందరికీ కనిపించింది. ఈ వీడియో చూసి చాలా మంది ఏనుగుకు తెల్ల రంగు వేశారు అని అనుకున్నారు. కానీ కొన్ని ఏనుగులు నిజంగానే తెలుపు రంగులో ఉంటుంది. ఏనుగు సాధారణంగా నలుపు ఇంకా గోధుమ రంగులో ఉంటుంది. అయితే ఇక తెల్ల ఏనుగుల విషయానికి వస్తే, ఈ తెల్ల ఏనుగులు నీటిలో తడిసినప్పుడు పింక్ కలర్ లో మారుతుంది. ఇవి ఎక్కువగా థాయిలాండ్ లో కనిపిస్తాయి. అక్కడి వారు తెలుపు రంగు ఏనుగులను వింతగా చూడరు. వీటిని శాంతికి చిహ్నంగా చూస్తారు మరియు నిజాయితీకి చిహ్నంగా భావిస్తారు. వైట్ హంబ్యాక్ వేల్. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా తెలుపు రంగులో ఉన్న ఈ తిమింగ్లాన్ని, దీన్ని హంబ్యాక్ వేల్ అని పిలుస్తారు. చూడ్డానికి అందంగా మరియు ముద్దుగా ఉంటుంది. 39 నుంచి 52 అడుగుల వరకు దీని యొక్క పొడవు ఉంటుంది మరియు బరువు అయితే 22,000 కేజీల నుంచి 36,000 కేజీల వరకు ఉంటుంది. సాధారణంగా ఇది బూడిద రంగులో ఇంకా లైట్ తెలుపు రంగులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వీటిలో కొన్నైతే పూర్తిగా తెలుపు రంగులో ఉంటాయి. వీటిని వైట్ హంబ్యాక్ వేల్ అని అంటారు. ఈ తెలుపు రంగు తిమింగ్లాలు ఆ నీలిరంగు సముద్రంలో చాలా అందంగా కనిపిస్తుంది. ఈ తెలుపు రంగు తిమింగ్లాలు మనుషులతో మంచిగా ప్రవర్తిస్తాయి మరియు ఇవి మిగతా తిమింగ్లాలతో కూడా స్నేహపూర్వకంగా ఉంటాయి. వైట్ జిరాఫీ. కెన్యాలో ఈ తెలుపు రంగు జిరాఫీ కనిపిస్తుంది. కానీ బాధపడాల్సిన విషయం ఏమిటి అంటే, తెలుపు రంగు జిరాఫీ భూమి మీద కేవలం ఇది ఒక్కటే మిగిలింది. ఎందుకంటే ఈ తెల్ల రంగు జిరాఫీ యొక్క ఫ్యామిలీని ఎవరో వేటాడి చంపేశారు. ఈ ప్రత్యేకమైన ఏకైక తెలుపు రంగు జిరాఫీని పరిరక్షించడానికి దీనికి ఒక ట్రాకింగ్ డివైజ్ ని కూడా పెట్టడం జరిగింది. మొట్టమొదటిగా 2016లో ఈ తెల్ల జిరాఫీని చూశారు మరియు కొన్ని రోజుల తర్వాత దీని గురించి ప్రజలందరికీ తెలిసింది. ఇక దీని జాతిలోని 2 జిరాఫీల వేటగాళ్లు వేటాడి చంపేశారు. సాధారణ జిరాఫీలను మాంసం కోసం మరియు చర్మం కోసం వేటాడతారు, కానీ ఈ అందమైన తెలుపు రంగు జిరాఫీని చంపడం గొప్ప విషయంగా భావించి ఇలా చేస్తారు. వైట్ లయన్. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరికి సింహం గురించి తెలుసు. అది ఎలా ఉంటుందో, ఏం చేయగలదో అందరికీ కూడా బాగా తెలుసు. కానీ తెలుపు రంగు సింహాలు చాలా అరుదుగా ఉంటాయి. తెల్ల రంగు సింహాలు చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఈ భూమిపై ఉన్నాయి. దీనివల్ల మనం వాటిని అడవిలో కన్నా జూలలో ఎక్కువగా చూస్తాము. తెల్ల రంగు సింహాలకు ఈ తెలుపు రంగు పిగ్మెంటేషన్ ప్రాబ్లం వల్ల వస్తుంది. మొట్టమొదటిసారిగా తెలుపు రంగు సింహాలను 1938లో గుర్తించడం జరిగింది. ఇక 1970 నాటికి కేవలం 3 తెలుపు రంగు సింహాలు మాత్రమే బ్రతికి ఉన్నట్లుగా చెప్పారు. ఇక వాటిని చాలా సురక్షితంగా ఉంచారు. ఇప్పుడు వీటి సంఖ్య 3 నుంచి 500కు చేరింది. తెలుపు రంగు సింహం యొక్క పిల్లలు కూడా తెల్లగానే కనిపిస్తాయి. వైట్ ఒరాంగుటన్. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ జంతువు చాలా అరుదైంది మరియు ప్రత్యేకమైంది. ఇది ఒక వైట్ ఒరాంగుటన్. దీన్ని ఆల్బా అనే పేరుతో పిలుస్తారు. కొంతమంది స్థానిక ప్రజలు ఈ వైట్ ఒరాంగుటన్ ని ఇండోనేషియా అడవిలో గాయపడి ఉన్నట్లుగా గమనించారు. వారు కొంతవరకు దాని గాయాలను సరిచేశారు. దాని తర్వాత వాళ్ళు రెస్క్యూ టీమ్ కి చెప్పారు. రెస్క్యూ టీమ్ ఈ వైట్ ఒరాంగుటన్ ని జాగ్రత్తగా తమతో పాటు తీసుకుని వెళ్లారు. కొన్ని రోజుల తర్వాత గాయాలు మానిపోవడంతో మళ్లీ ఆ అడవిలో దాన్ని వదిలేశారు. కానీ ఈ ఒరాంగుటన్ మిగతా జంతువులతో కలిసి ఉండలేకపోయింది. అందువల్ల రెస్క్యూ టీమ్ మళ్లీ దాన్ని వారితో పాటే తీసుకుని వెళ్లిపోయారు మరియు 30 వారాల దాకా దీన్ని సంరక్షించారు. 2018లో మళ్లీ దాన్ని అదే అడవిలో వదిలేశారు. అక్కడ ఇది ఇప్పుడు ప్రశాంతంగా బ్రతుకుతోంది. వైట్ స్క్విరెల్. ఇప్పుడు చివరిగా మీకు ఒక జంతువును చూపిస్తా. ఇది ఎప్పుడు మన కంటి ముందే ఉంటుంది. ఇది ఎంతో అందంగా చిన్నగా ఉంటుంది. అదే ఉడత. ఇది చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది. అందమైన జంతువుల జాబితాలోకి వస్తే మిగతా జంతువులు దీని ముందు ఏం పనిచేయవు. ఈ తెల్ల ఉడతను చూడండి. ఇవి చాలా తక్కువ సంఖ్యలో చాలా అరుదుగా ఉన్నాయి. ఒక రీసెర్చ్ ప్రకారం 10 లక్షల ఉడతల్లో ఒక తెలుపు రంగు ఉడత మాత్రమే ఉంటుంది. ఈ కారణంగానే ఇవి చాలా తక్కువ సంఖ్యలో కనిపిస్తాయి. కొంతమంది దీన్ని శాంతికి చిహ్నంగా మరియు అదృష్టానికి ప్రతీకగా భావిస్తారు. ఎవరైనా దీన్ని మొట్టమొదటిసారి చూసినప్పుడు అది ఒక తెల్ల రంగు ఎలుగని అనుకుంటారు. ఎందుకంటే తోకని గమనించకపోతే అది ఎలుగలాగానే కనిపిస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ తెలుపు రంగు జీవులను ఎంత ముద్దుగా ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో కదా. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలానే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి.